ముగింపు మాటలు మేము మాట్లాడుకోవడానికి సిద్ధపడుచుండగా మిలువైన సంగతులు మాకు అందించండి తండ్రి. సమయాన్ని వ్యర్థపరచకుండా కేవలం ఈ వాక్యంతో ఆత్మీయ ఆహారాన్ని మేము భుజిస్తూ మా ఆత్మలను బలమైన ఆత్మలుగా తయారు చేసుకొని ఈ సమాజంలో అనేక మందికి వెలుగునివ్వడానికి మరికొన్ని మాటలు మాకు అందించండి తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకుని దాని ప్రకారం ఫలాలను తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీద మా బ్రతుకులు కొనసాగించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. ఈ చివరి దినంలో ముగింపు గడియలు కనుక మనం వచ్చాం కనుక బలమైన నిర్ణయంతో మంచి ఆలోచనతో మన జీవితాన్ని రేపటి దినం నుండి ప్రారంభించాలి. సభలేవో ఎవరో మన్నన కొరకు మా గొప్పతనం కొరకు ఈ సభలను పెట్టడం అనేది జరగలేదు. ఈ సభలో కనుక కనీసం ఒక్కరు మారినా పరలోకమందున్న దేవుని చేత ఈ సభలు గుర్తింపబడతాయి. అలాంటి మార్పు ఈ సభల్లో లేనప్పుడు, అలాంటి మాటలు మేము అందించలేనప్పుడు ఈ సభలు జరిగినా వ్యర్థం. ఒక మనిషి మార్పు సమాజంలో జరిగినప్పుడే జరిగిన కార్యక్రమం మీద దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ దేవుని యొక్క ఆనందాన్ని గెలవాలి అంటే ఈ మానవ బ్రతుకుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలన్న విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. బైబిల్ అనే గ్రంథంలో రెండు నిబంధనలు మనం కనబడుతుంటాయి. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. ఈ రెండు నిబంధనల్లో ప్రధానంగా కనిపించే ఒక ప్రతిష్ట జనాంగం మనకు కనబడుతుంటుంది, వారే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు చూసిన అద్భుతాలు ప్రపంచంలో ఏ జాతి వారు దేవునిని అనుభవించలేదు, చూడలేదు. ప్రపంచ చరిత్రలో దేవుణ్ణి దగ్గరగా అర్థం చేసుకునే ఎన్నో గడియలు ఈ జాతి వారికి మాత్రమే దక్కేయండి. కానీ మనసు ఉన్నప్పుడు ఆ మనిషి విలువ ఎలా తెలియదో, దేవుడు దగ్గరకుండేసరికి దేవుని విలువ కూడా ఈ వర్గానికి తెలియలేదు. వారు చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఒక పక్క దేవుణ్ణి అనుభవిస్తూనే మరో పక్క లోకాన్ని కూడా అనుభవించేవారు. మరో పక్క దేవుని యొక్క ఆవేదన ఆలోచనలు మోసే ద్వారా వింటూనే మరో పక్క శరీర సంబంధమైన క్రియలను బాహాటంగా జరిగించేవారు. వారిని గూర్చి దేవుడు మర్చిపోకుండా పాత నిబంధనలో జరిగిన సంగతులను క్రొత్త నిబంధనలు కూడా గుర్తుపెట్టుకుని దృష్టాంతాలుగా మనకు రాశాడు. ఆ విషయాలు మనం చదువుతున్నప్పుడు నేడున్న నవతర క్రైస్తవ్యానికి చాలా విలువైన సందేశాలు ఆ జాతిలో మనకు కనబడుతుంటాయి. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సమహరింపబడిరి. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల్లో ఎక్కువగా దేవునికి ఇష్టులుగా ఉండకపోయారట. అంటే దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు అన్న పదం మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునికి ఇష్టులుగా లేకుండానే 40 ఏళ్ళు దేవుణ్ణి అనుభవించారా? కొంచెం జాగ్రత్తగా వినండి లోతైన విషయాల్లో. 40 సంవత్సరాలు మేఘం కింద నడిచారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని ఐగుప్తి కబంధ హస్తాల నుండి బయటకు వచ్చారు.
పాలు దేవుని ప్రవేశించి పాలస్తీనాలో అడుగులు వేయక మునిపే అరణ్య ప్రాంతంలో దేవుని అద్భుత కార్యాలు ఈ కళ్ళతో చూసిన వారు. అయినను దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే ఎక్కడ అర్థమైపోవాలండి, దేవుణ్ణి అనుభవిస్తున్నా దేవుని వరాలు పొందుకుంటున్నా అవి మనకి గ్యారంటీ కాదన్నమాట నువ్వు దేవునికి నచ్చావు అనడానికి. నోట్ దిస్ పాయింట్, దేవునికి మనం నచ్చాము అనడానికి దేవుడు మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలను బట్టి, నేను దేవునికి నచ్చకను బట్టే కదా నాకు ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకవేళ నేను నచ్చకపోతే నా జీవితంలో ఇవి జరుగుతాయని వాటితో కంపేర్ చేసుకుంటే ఇజ్రాయేల్ జాతిని ఏ లెక్కల్లో చూడాలి? 40 ఇయర్స్, 40 సంవత్సరాలు దేవుణ్ణి అనుభవించిరి, మేఘం కింద నడిసిరి, ఎర్ర సముద్రాన్ని పాయలే చేసుకునిరి. మేఘం కింద నడవడం, ఎర్ర సముద్రాన్ని పాయలే చేసుకోవడం దేనికి సింబాలిక్ తెలుసా? నీటి బాప్తీసానికి. నీటి బాప్తీసం తీసుకున్న దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే దేవునికి బాప్తీసం తీసుకున్నా నచ్చమా? నచ్చవు, నచ్చవు. దేవునికి నచ్చావు అనడానికి నీకు స్టాంప్ బాప్తిసం కాదు. అది ఇశ్రాయేల్లో కూడా మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రం కింద దాటారు, దేవునికి యొక్క రక్తానికి, దేవుని కుమారు రక్తానికి సాదృశ్యమైన బలిని కూడా అనుభవించారు. అది గొర్రె పిల్ల పస్కా. యేసు రక్తానికి సింబాలిక్గా ఉన్న గొర్రె పిల్ల రక్తాన్ని అనుభవించారు. యేసు రక్తాన్ని తీసుకున్నారు, అన్నీ తీసుకున్న దేవునికి ఇష్టలుగా లేరు. నువ్వు దేవునికి నచ్చావు అనడానికి నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు చూసి అవే గ్యారంటీ అనుకుంటే నిన్ను నువ్వే దగాగా మోసం చేసుకుంటున్నావు అని మర్చిపోకు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నన్ను నేనే మోసం చేసుకుంటాను. మనకు జరుగుతున్న కార్యక్రమంలో, భక్తిలో మనకు వస్తున్న లాభాలు ప్రతిఫలాలను బట్టి దేవునికి నేను నచ్చకపోతే ఇంకెవడ నచ్చుతాడు, నేను నచ్చకపోతే ఇవన్నీ నాకు జరుగుతాయని నువ్వు బేరీ చేసుకుంటే నీకంత అమాయకుడు చరిత్ర తెలియనివాడు ఇంకెవడనూ ఉండడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నచ్చలేదు. 40 సంవత్సరాలు దేవునికి నచ్చకపోయినా ఒకే బండలోనిది తాగారు, ఒకే బండలోనిది. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. ఒకే క్రీస్తుని నమ్ముతున్నారు, ఒకే క్రీస్తులో ఉంటున్నారు, ఒకే బండలోనిది, ఒకే ఆత్మను, ఒకే దేవుణ్ణి. ఈరోజు క్రైస్తవ్యం దానిని బట్టి నువ్వు దేవునికి నచ్చావు అనుకుంటే ఆ రోజు ఇశ్రాయేలు చచ్చారు. 40 సంవత్సరాలు బ్రతికి దేవుణ్ణి అనుభవించి అరణ్యంలో సమహరింపబడిరి వేల మంది. అంటే దేవునికి మనం నచ్చాము అనడానికి అద్భుతాలు గ్యారంటీ కదా? కాదన్నట్టుగా ఉంది చూడండి. అందుకే ఒకరోజు యేసుక్రీస్తు వారు ఎగ్జాంపుల్ మాట్లాడుతూ జరగబోతున్న భవిష్యత్తుని ముందే మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 7:22 మనం కనబడుతుంటుంది. ఆ రోజు అనేక మంది వచ్చి, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని దయ్యాలు ఎల్లగొట్టలేదా? నీ నామాన్ని సూచిక్రియలు చేయలేదా? స్వస్థత చేయలేదా? అది చేయలేదా? ఇది చేయలేదా? నిన్ను నమ్మాను అనడానికి, నువ్వు నాతో ఉన్నావు అనడానికి ఇవే కదా గ్యారంటీ అన్నప్పుడు షటప్, మీరెవరో నాకు తెలియదు. అక్రమం, ఇది క్రమమే కాదు. అక్రమం చేయవారులారా నా యొద్దు నుండి పండి. అక్రమంలో ఉన్నవారు కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడా? జరిగిస్తాడండి, జరిగిస్తాడు. మన విజయాలు, మన ఘన విజయాలు చూసుకుని మన వెనక లేకపోతే దేవుడు ఇంకెవడనుకుంటాడు అనుకోకండి. అలా అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటామండి. అవ్వా నువ్వు దేవుడు నీతో ఉన్నాడు అనడానికి బేస్ ఎవరు చెప్పారయ్యా? ఇలాంటి కాకమ్మ కథలన్నీ విని మానవ బుద్ధితో పడుతున్న ప్రతి ఆలోచన సంఘాల మీద రుద్ది ఈరోజు సమాజాన్ని పాడు చేసేసారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత జనాంగం నన్ను ఎంబడిస్తుందంటే నా వెనక దేవుడు లేకపోతే ఇంకెవరు అనుకుంటారంటారు. ఎవరు చెప్పారయ్యా? ఇదా బేరే చేసుకోవడం, ఇదా కొలమానం దేవుడు ముందు, ఇదా ఎవరు చెప్పారు? చరిత్ర తెలియనివాడు మాట్లాడుతున్న మాట, బైబిల్ అవగాహన లేనివాడు మాట్లాడుతున్న మాట. బైబిల్లో అవగాహన ఉంటే యేసు మాట అప్పుడే పట్టాలి. అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, దేవుణ్ణి అనుభవించకండానే చేస్తారా? అనుభవించారు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. అమ్మో అనిపిస్తుందా బైబిల్? భక్తి జీవితం అంటే దేవునితో సెలగాటం. దండం పెట్టుకుని సిలువ గుర్తు మీద వేసుకుని వెళ్ళిపోతే జరిగిపోతుంది. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు ఆయన అర్థం చేసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలండి. కానీ క్రైస్తవ్యానికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు.
ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. వైజాగ్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, పెద్ద సంఘం అండి, అది పేరు చెప్పకూడదు, పెద్ద సంఘం, దానికి ఒక ప్రెసిడెంట్. తన యొక్క కూతురు మనవరాలు సంఘానికి వెళితే సంఘంలో సండే స్కూల్ టీచరు తిట్టింది. ఎవరిని? గుంటని, చిన్న గుంట ఉంటుంది కదా మనవరాలు, తిట్టేసరికి సరాసరి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఎందుకు తిట్టింది సండే స్కూల్ టీచరు? అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే మా తాత సంఘంలో ప్రెసిడెంట్ అయ్యేసరికి సంఘంలో సమాధానాలు చెప్పబోయేసరికి సండే స్కూల్ టీచర్ తిట్టిందని ఇంటికి వచ్చి తాతయ్య అన్నది. ఏమా అని అడిగాడు, నన్ను సండే స్కూల్ టీచర్ తిట్టేసింది తాతయ్య, నువ్వెవరువి, కింగ్ ఆఫ్ బరోడా వస్తానన్నాడు అని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్లేసరికి టీచర్ని అడుగుతున్నాడు, ఏమ్మా ఏం చేసింది నా గారాలు పట్టే దాని పాల బొగ్గలో చూడు ఎలా గందిపోయి ఏడ్చేస్తుంది, ఏం చేస్తావు పిల్లలు అనగానే, ఏ లేదండి పెద్ద అయినా అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పట్లేదు, చిన్నదాన్ని దాని క్వశ్చన్లు అడిగితే అదేం చెప్పింది అని అడుగు అని అన్నాడు. ఏం లేదండి, ఏమడిగా ఏంటని అడిగితే, ఏం లేదు ఎరుకో వాళ్ళు ఎందుకు కూలిపోయా అని అడిగాను అన్నాడు. గురువు గారు సమాధానం ఏం చెప్పారు తెలుసా? ఎరుకు గోళ్ళు కూలిపోయా. ఆ గోళ్ళ గురించి అడిగితే చిన్నదానికి ఏం తెలుస్తుందమ్మా, నాకు చెప్పబోయేవా సంఘంలో పోలు డబ్బు ఉంది కట్టించేది నువ్వు ఏం చేయాలండి. ఇలాంటి వారు సంఘానికి ప్రెసిడెంట్లు, ఇలాంటి వారు సంఘాలకి పెద్దలు. ఇదయ్యా సంఘంలో ఉన్న నాయకత్వం, ఇదా చెప్పండి. పోనీ ఇది అన్నా నేర్చుకుంటే నాయకుడికి ఏం తెలుసు, వారికి ఒకటే తెలుసు, మన ద్వారా అద్భుతాలు జరుగుతుందంటే ఇంకెవడనుకుంటాడు దేవుడు, అదే గ్యారంటీ. ఎవరయ్యా చెబుతా, అదే గ్యారంటీ. ఇస్రాయేలీలు 40 ఏళ్ళు ఒకటా రెండా, బైబిల్ మర్చిపోకుండా ప్రతి విషయాన్ని ఇస్రాయేలీ జాతి గురించి కన్ఫర్మ్గా శిలాశాసనాలతో రాసిందండి బైబిల్లో, ప్రతి విషయాన్ని మర్చిపోలేదు. ఒకరోజు మోసే వెళ్ళిపోతూ ఆవేదనతో అన్న మాట ఏంటో తెలుసా? చూస్తే నాయకులందరికీ కనువింపగలగాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరములు మీరు వేసుకున్న బట్టలు మాయలేదు, మీ కాళ్ళు వాయలేదు. తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఏమన్నాడు అక్కడ? 600,000 మందితో ఒక నాయకుడు మాట్లాడుతున్న మాట అండి. ఏమన్నా తెలుసా? ఈ 40 సంవత్సరాలు మీ వస్త్రాలు మాయలేదు. అంటే వస్త్రాలు మాయలేదన్న మాట మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ అసలు వాళ్ళ బాడీకి సెమటే పట్టలేదు. ఒకడు చెబుతాడు, సెమట పట్టకుండా నీ ముఖం ఎవరా చెబుతా, ఎవరండి చెబుతా, రచయితకి బుర్రలేదు అది. సెమట పట్టకుండా అంటే నీకు బాడీ లేదు, లోపం ఉందన్నమాట, రోగం, చచ్చిపోయి ఇందులోకన్నా దూకేసి చెమట పట్టలేదు. ఎడారిలో నడుస్తారండి, ఎడారి, అరేబియా ఎడారులు ఎలా ఉంటాయో తెలుసా? హిస్టరీ తెలుసా అసలు? చెప్పనా? అరేబియా ఎడారుల్లో ఈరోజు, అరేబియా ఎడారుల్లో ఇస్మాయిల్ జాతి అంతా ఈరోజు కోట్లకు పడగలెక్కుతుంది. ఒకప్పుడు తినడానికి కూడు కూడా ఉండేది కాదు, పెట్రోల్ బావులు పడిన తర్వాత ఈరోజు ఆకాశం వెప్పు కండులెత్తు చూస్తున్నారు. ఒకప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉండేవి చెప్పనా? వాళ్ళ కరెన్సీ వచ్చినప్పుడు ఒకసారి ఆ నోట్లు పరిశీలించండి, దాని మీద గెద్ద ఉంటుంది, గెద్ద కాళ్ళు కింద ఎండిన చేప ఉంటుంది. ఎందుకు, ఎందుకు ఆ గుర్తుని వేసుకున్నారు? అదేం తీపి గుర్తు కాదు, చేదు గుర్తు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఆ ఎడారి జీవులకి, చంచార జీవులకి తినడానికి తిండి ఉండేది కాదు. తిండి లేని క్షణంలో ఆ సముద్రాన్ని, ఆ సముద్రాలు అనుకున్న ఆ ప్రాంతంలో చేపలను తెచ్చి గెద్దలు తింటున్నప్పుడు ఆ గెద్దలను బెదిరించి ఆ చేపలు పట్టుకెళ్ళి ఎడారి ఇసుకల్లో పూడ్చిన తర్వాత ఆ ఈటెక్కితే ఆ చేపలు ఒలుసుకుని తినేవారు. ఎవరు? అరేబియన్స్, ఇస్మాయిల్ సంతతి. అదండి అలా బ్యాక్ హిస్టరీ. ఆ తర్వాత ఎదిగే కొద్దీ పెట్రోల్ బావులు పడిన తర్వాత వారితో టైఅప్ అమెరికా చేసుకున్న తర్వాత, అగ్ర రాజ్యాలతో చేయగలిపిన తర్వాత దేశం మారిపోయింది. ఆ ఎండి చేపల చరిత్ర ఇప్పటికే తెలుసు వాళ్ళకి, తెలుసా? ఎప్పటికీ మ్యూజియంలో కూడా ఉందట అని చెబుతున్నారు, ఎప్పటికీ. అలాంటి ఎడారుల్లో 40 సంవత్సరాలు నడిపించాడు, 40 ఏళ్ళు ఎడారుల్లో ఎంత టెంపరేచర్ లేకపోతే చేప ఉడికిపోద్ది చెప్పండి.
అలాంటి ఎడారిలో నడుస్తున్నప్పుడు చెమట పట్టలేదంట, చెమట పట్టలేదు, చెమట చెమట పట్టలేదంటే దేవుడు ఎలా సంరక్షించుంటాడండి? అదండి ప్రేమ అంటే, అదండి పాలన అంటే, అదండి నాయకత్వం అంటే. దేవుని కింద ఉంటే మనిషికి సౌఖ్యం ఉంటుంది, నాయకుల కింద ఉంటే ఏముంటుంది? తినడానికి గడ్డి కూడా ఉండదు. ఏముంటుందండి? ఆ రోజు దేవుడు ఎలా చూశాడో తెలుసా? బట్టలు మాయలేదు, అసలు సర్ఫెక్స్లే అవసరం లేదు. మరకం మంచిది అనడానికి డెఫినేషన్లే లేదు అక్కడ, మరకే లేదండి. ఇంకో విషయం తెలుసా, నీకు ఎక్కడ వుడ్లాండ్లు వుడ్లాండ్ మంచి కంపెనీ చూడు కూడా అవసరం లేదు, ఎందుకంటే కాళ్ళే వాయలేదంటండి. అండ్ ఇంచుమించు రన్నింగ్ చేసామనుకోండి, 5 km, 2 km, 10 km చేసామనుకోండి, కాళ్ళు నెక్స్ట్ డేకి బంద్ చేయవు తెలుసా. లాంగ్ జర్నీ ఒక 40 km నడిచి చూడండి, తర్వాత లెగవేక కాళ్ళు బొబ్బలు కట్టింది అంత అయిపోతాయి. అలాంటిది సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తున్న కాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్లో ఏ మార్పు రాలేదట. ఏంటండి దేవుని సంరక్షణ? 40 ఏళ్ళు అలా చూశాడు, అలా చూశాడు. అలా చూసిన ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పనా, అంటే దేవునికి మనం నచ్చకపోయినా దేవుడు మనల్ని చూస్తాడా? చూస్తాడు, అదే దేవుడు అంటే. ఇటు నువ్వు నచ్చకపోయినా అవును, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన వరసమును గురిపించును, నచ్చకపోయినా చూస్తాడు, ఎందుకంటే తన కుమారుడు కనుక. కానీ నువ్వు చివరికి మారకపోతే నరికేస్తాడు. చూస్తాడు, చూస్తాడు అంటే నచ్చకపోయినా దేవుడికి మనం చూస్తామండి. కానీ క్రైస్తవం ఏమనుకుంటుందో తెలుసా, గుడ్డిగా అద్భుతాలు జరిగేసరికి నేను దేవునికి బాగా నచ్చేశాను, నేను నచ్చకపోతే ఇంకెవరు నచ్చుతారు? ఏంటండి ఇది? పోనీ స్వస్థత బోధకులు అలా ఉంటే, స్వస్థతలు కాకుండా కొంచెం సత్యం చెబుతున్నారు అనుకున్న వాళ్ళు ఇంకెలా ఉంటారు తెలుసా? ఇంతమంది జనాంగం నన్ను వెంబడిస్తున్నారంటే నేను ఒక్కడిని ఇవ్వండి, ఇంక భూమి మీద నేను తప్ప ఇంకెవడలేదు, నేను కారణ జన్ముణ్ణి అంటాడు. చూసారా, నేను కారణ జన్ముణ్ణి, నేను లేకపోతే సమాజానికి గ్రుడ్డితనం. ఇదా ఎక్కడండి? జనాలను చూసేవారు ఒకడు, స్వస్థతలను చూసేవారు ఒకరు, గొప్పలను చూసేవారు ఒకడు, పొగుడుకునేవారు ఒకరు. ఏంటి, కనీసం దేవుని మీద అవగాహన లేని మాటలండి ఇవి. ఇలాంటి వారు సీనియర్స్, నవబోధకులు, అంతర్జాతీయ వర్తమానికులు. ఇలాంటి వాటిని సమాజం మీద రుద్దడం, రుద్దిన తర్వాత దాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకోమండు అండి. ఈ ఎల్కేజీ పాఠాలే తెలియలేనప్పుడు దేవుణ్ణి ఎక్కడ అర్థం చేసుకుంటారండి? 40 సంవత్సరాలు నచ్చలేదట. ఇంకో విషయం చెప్పనా, మర్చిపోకుండా కీర్తన గ్రంథకర్త కూడా ఈ విషయాన్ని ఎత్తాడు. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనం. నిస్వత్వ చేత వారిని అన్న మాట ఉంటుంది చూడండి, 10 సరే, వారికి రోగాలు నిస్వత్తు రాకుండా వారిని చూసెను. అంటే కనీసం వారికి రోగం కూడా రాలేదట. అంటే ఎడారిలో ఉన్నప్పుడు, కనీసం ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి రోగమే రాలేదు. అంటే టెంపరేచర్ మారి వాతావరణం మారేసరికి మనకు జలుబు చేసేస్తుందండి. ఏ ఊరు వెళ్ళి వచ్చామంటే ఆ తర్వాత మన జీవితం ఎలా అయిపోతుందో తెలిస్తే కకలా వికలం అయిపోతుంటామండి. కానీ ఇస్రాయేళ్ళు ఒక ప్రాంతమా, ప్రాంతాలు ప్రాంతాలు దాటుకుంటూ ఎడారిలో నడుస్తూ వెళుతున్న కనీసం ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా వారి ఆరోగ్యంలో మార్పే లేదు. పాలన అంటే అలా ఉండాలండి. ఈరోజు నాయకులు పాలిస్తారు దొంగ పాలన అండి అంతా. పైపచ్చికే లేదో నిజాయితీ పనులు అన్నట్టు బ్రిటిష్ వాళ్ళని తిట్టుతుంటాడు. ఎవడయ్యా బ్రిటిష్ వాళ్ళు తిట్టింది? బ్రిటిష్ వాడు రాకపోతే ఇండియాకు సొక్క వేసుకోవడం రాదు తెలుసా? బ్రిటిష్ వాడు రాకపోతే ఆడపిల్ల చదువుకోవడం రాదు తెలుసా? బ్రిటిష్ వాడు రాకపోతే ఆడదానికి సరైన జీవితం లేకపోయింది తెలుసా? వాడు రాకపోతే ఎలుగు రేఖలే ఇండియాకు రాపోదు. ఎందుకో తెలుసా? అందులో ఉన్నవారు అనేక మంది మిషనరీలు వచ్చారు. ఆ మిషనరీలో ఒకడు విలియం కేరీ. చదువుకున్న పిల్లలకు బాగా ఎలుగుద్ది, బోటనీలో ఉంటాడు,
అనేక శాస్త్రాల్లో మన కనబడుతుంటాడు. ఈయన వచ్చిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ వెనక ఎన్నులా ఉండి అనేక శాసనాలు చేయించాడు. అప్పటికే నీచమైన సంస్కృతి మన ఇండియాలో ఉంది. ఏంటో తెలుసా, ఆడపిల్లకి బాల్య వివాహాలు చేసి ఒకవేళ మాట వినకపోతే భర్త చనిపోయి ఆ ముసలుడు చేస్తే ఆ ముసలుడితో పాటు ఈ ఆడదాన్నేసి తగలెట్టేసేవారు. ఇలాంటి నీచమైన సంస్కృతి జరుగుతున్నప్పుడు దీన్ని చూసి విలవిలలాడిపోడు విలియం కేరీ. లేవనెత్తాలి, విప్లవాన్ని లేపాలి, ఈ నాగరికతని మార్చాలనుకున్నాడు. ఎవరో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడు. అతను వచ్చిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుండి బ్రిటిష్ వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఆయన వచ్చిన తర్వాత సతీ సగమన ఆగిపోయింది. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ని ఇండియా పరిచయం చేసింది. విలియం కేరీని పక్కకు దోసేసింది. అన్యాయం, అన్యాయం. ఆయన వచ్చింది ఏదో ఇండియాకి పదవులు చేపట్టడానికి కాదు, ఒక మిషనరీ సువార్థికుడు. ఒక సువార్థికుడు వచ్చి ఇండియాకి నాగరికత నేర్పాడు. అయ్యండి పాలన అంటే ఇంకొక విషయం చెప్పనా, మన ఉభయ గోదావరి జిల్లాలకి ధవళేశ్వరం ఆనకట్ట లేకపోతే తినడానికి తిండి లేదు తెలుసా. ఎవరు కట్టించారు? సర్ అర్థర్ కాటన్. ఎవరెత్తును? ఈజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు. ఎలా జరిగింది దాని బ్యాక్ హిస్టరీ తెలుసా? ఆనకట్ట అనేక నదుల సమ్మేళనం గోదావరి ఉధృతంగా ప్రవర్తిస్తున్న ఇది వ్యర్థమైన సంభాషణతో బంగాళాఖాతంలో కలిసిపోవడం చూడలేకపోయాడండి. అప్పటికే బ్రిటిష్ పాలనలో ఒక ఇంజనీర్ ఈయన. వచ్చిన తర్వాత ఈ నీరుని ఎలా అయినా సరే ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడేలా చేయాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న ఆయన అందరినీ పిలిచి, రండిరా మీరు తినడానికి తిండి ఉంటుంది, ఆనకట్ట కట్టడానికి రండిరా అంటే మన దరిద్రులు ఏమన్నారు తెలుసు, మా కూలి పని ఇస్తే కానీ మేము రైట్ నీకు అన్నం పెట్టడం మళ్ళీ కూలి ఇవ్వాలా, పోనీలే అని చెప్పి కూలిచ్చి అనేక మందిని లేవనెత్తి 400,000 రూపాయలు ఆ రోజుల్లో ఇంజనీరుగా ఉన్న ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకుని తెచ్చి మనల్ని లేవనెత్తి డ్యామ కట్టిన తర్వాత అనేక మంది చేత కట్టబడుతున్నప్పుడు మధ్యలో ఆయనకి బలహీనత వచ్చింది, రోగం. అప్పుడు బ్రిటిష్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఏమని తెలుసా, సర్ అర్థర్ కాటన్ నువ్వేంటయ్యా వాళ్ళ కొరకు అసలు బాస్తావు, నువ్వేంటి వారి కొరకు నలిగిపోతావు, నువ్వేంటి నీకేంటి బాధ, వచ్చాయి ఆ ఇండియన్ సేజ్లో పోతారు మనకెందుకు, నీకు అప్పగించిన పన్ను నెరవేర్చుకుని మరలా వచ్చాయంటే ఆయన ఒక్క మాట అన్నాడండి. ఆ మాట బ్రిటిష్ ప్రభుత్వానికి గిర్రమంది. ఏమన్నాడు తెలుసా, సార్ నేను వదిలొచ్చేదినండి కానీ రాలేను, ఎందుకో తెలుసా, ఐ ఆమ్ ఏ ట్రూ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుడిని, నేను ఒక క్రైస్తవుడిని, 4 కొరకు నేను ఉపయోగపడాలి. ఈ యాగంలో, ఈ బలి యాగంలో, ఈ అసూలు బాయడంలో అవసరమైతే నేను చావనైనా చస్తాను కానీ ఎని తిరిగి రాను. క్రైస్తవులు పాలన అలా ఉంటాయండి. పాలన అంటే అది దేవుని కింద ఉన్నప్పుడు పాలన భలే ఉంటుందండి. నాయకులు, దొంగ నాయకులు అందరూ తయారయ్యి మన దగ్గర ఓటులు తినేసి మనకి ప్రత్యేక వాదా ఇస్తారండి. ఏం చేశారో తెలుసా, అన్యాయం. ఏం చేశారో తెలుసా, రాజధాని అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు, అక్కడ అన్నారు, అక్కడెక్కడ అనేసరికి అక్కడక్క భూభాగాలన్నీ మనం ఎలర్ట్ అయిపోయి అమ్మో ఎక్కడ కడతారేమో, ఎక్కడ కడతారేమో, ఎక్కడ కడతారేమో అనుకునేసరికి అప్పటికే ఇన్నరగా రాజధాని ఎక్కడో నిర్ణయించేశారు. తెలిసింది అప్పటికే ప్రభుత్వం నిర్ణయించేసింది పలానా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని అప్పటికే వీరు నిర్ణయం తీసేసుకున్నారండి. పై పచ్చికి ప్రకటన ఏంటో తెలుసా, వైజాగ్ అని ఒకడు, ఒంగోలు అని ఒకడు, అక్కడ ఒకడు, ఎక్కడ ఒకడు అనేసరికి ఇక్కడ వాళ్ళు అమ్మో సీఎం గారు మంచి పని చేస్తారని అనుకున్నారు. కానీ అప్పటికే అదే పార్టీ వారు అక్కడ భూములు కొనేశారు. చూసారా, అప్పటికే భూములు కొనేశారు. కొనేసిన తర్వాత రాజధాని ఎక్కడని ప్రకటించేసరికి అప్పటికే తక్కువ రేటు కొనేశారు. ప్రకటనకు వారు వారే చేసేసుకునేసరికి కోట్లకు పడగలెత్తేశారండి. అన్యాయం, అన్యాయం. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు అనేక మందికి కనువింపు ఎవరో తెలుసా, ఇశ్రాయేలు జనాంగం. దేవుని కింద ఉన్నప్పుడు బట్ట మాయలేదండి, చెప్పులు అరగలేదండి. నాయకులు అంటే దేవుణ్ణే చూడాలి, పాలన అంటే దేవుణ్ణే చూడాలి. దేవుని కింద ఉంటే బ్రతుకులు అలా ఉంటాయి, మనుషుల కింద ఉంటే దగాగా మోసపోతాం, దగాగా. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం. పై బచ్చకి ఇప్పటికీ రేపిస్తాం మాపిస్తాం అదని ఇదని అన్యాయం చేసేస్తున్నారండి.
కానీ దేవుడు ఎంత నిస్వార్థంగా దేవుడి పిల్లలను చూశాడో తెలిసే, ఎప్పటికే చూస్తాడు. నువ్వు నచ్చకపోయినా, నువ్వు ఉండకపోయినా కాలాన్ని తిరిగిస్తున్నాడు, ప్రకృతి గమనాన్ని జరిగిస్తున్నాడు, నీకు ఎప్పటికప్పటికీ అన్నీ అందిస్తున్నాడు. ప్రేమగల దేవుడండి మనం నమ్ముకున్న దేవుడు. నిన్ను పరిపాలిస్తుంది ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాదయ్యా, నిన్ను పాలన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదయ్యా, పైనున్నవాడు ఆయన సెలవులేందే ఎవడు గుప్పుడు మెతుకులు కూడా తినలేడు. అలా చూసాడండి ఇశ్రాయేలుని, చూడగా చూడగా 40 సంవత్సరాలు చూసిన ఎవడును దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. 40 సంవత్సరాల్లో 600,000 మంది పురుషులలో ఒక్కడు కూడా దేవునికి ఆనందాన్ని కలిగించలేకపోయాడు. 600,000 మంది కాల్బలంలో కనీసం 1% అంటే చాలా తక్కువ దేవునికి ఆనందం కలిగించలేకపోరు. 600,000 మంది 40 ఏళ్లలో ఆనందం కలిగించలేని ఆ జనాంగంలో ఒక్క ఏకాంత జీవులో దేవుడు పులకించిపోయాడండి, అదే అమరవీరుడు. 600,000 మందిలో లేని ఆనందం, 40 సంవత్సరాల్లో లేని ఆనందం ఒక్క ఏకాంత జీవులో దేవుడు చూసుకొని మురిసిపోయాడండి. ఆయన చూస్తే మనకు కనువింపు కలగాలి. ఆయన ఎవరు కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఆయన పరిశీలిస్తున్నప్పుడు సరిగ్గా మనం చూడగలిగాం అనుకోండి, ఏకాంత జీవండి. పేద కుటుంబం నుంచి వచ్చాడు, నజరేతు గ్రామం వాడు, ఒంటరి వాడు, కనీసం ఆయన ఆ ఊరు వెళదాం ఈ ఊరు వెళదాం చూడడానికని తిరిగినవాడు కాడు, చేతుల్లో డబ్బులు లేనివాడు, సరైన చప్పులు లేనివాడు, వేయడానికి బట్ట లేనివాడు, తినడానికి సరైన తిండి లేనివాడు, దేవునికి అర్పించడానికి కనీసం గొర్రెపిల్ల లేనివాడండి. అలాంటి పేద కుటుంబంలో పుట్టినవాడు ప్రపంచాన్ని కుదిపేశాడు. ఒక్క ఏకాంత జీవి, 40 ఏళ్లలో చూడలేని ఆనందం ఒక్క వ్యక్తిలో దేవుడు చూశాడండి. ఆ చూసిన విధానం చూస్తున్నప్పుడు పేదవారిగా కష్టాల కన్నీళ్ళ మధ్య నలిగిపోతున్న మనకి ఒక మంచి ధైర్యంగా యేసుక్రీస్తు కనబడతాడు. చూద్దాం మత్తయి సువార్త 3:17 17 వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానెను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 40 సంవత్సరాల్లో 100,000 మందిలో లేని మాట ఎవరిలో వస్తుందండి? ఒక వ్యక్తిలో వస్తున్న సాక్ష్యం సాక్షాత్తు ఎక్కడుండో తెలుసా? ఆకాశం విభాగింపబడింది, మేఘాలు తొలగిపోయాయి, ఒక మేఘం నిలబడిన తర్వాత ఆ మేఘం నుండి శబ్దం పుట్టుకొస్తుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఈయన మీ ప్రియకుమారుడా? అవును. ఏం ప్రియమైన పనులు చేశాడని ప్రియకుమారుడు? చూసారా, అప్పటికే ఆయన చేసిన బహిరంగ కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఒక విషయం అడుగుతున్నా, జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాట. అప్పటికి సిలువ బలియాగం జరిగిందా జరగలేదా? జరగలేదు. ఆయనను పరలోకం నుండి వస్తున్న సాక్ష్యం ఏంటి? ఈయనే నా ప్రియకుమారుడు. ఏం చేశాడని? బలియాగం లేదు, బహిరంగ పరిచర్య లేదు, అద్భుతాలు లేవు, క్రియలు లేవు, ఏమీ లేవు. ఏమీ లేని యేసును చూసి దేవుడు అంటున్న మాట ఏంటండి? ఈయనే నా ప్రియకుమారుడు. ఏం చేశాడని? అప్పటికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు, అప్పటి వరకు వడ్రంగ పని తల్లిదండ్రుల చాటున ఉన్నాడండి. దేవాలయానికి వెళ్ళి అప్పుడప్పుడు ధర్మశాస్త్రం విని వచ్చేవాడు, అప్పటి వరకు తల్లిదండ్రులు వెనక పని చేసుకుంటూ ఉండేవాడు, నాన్నతో పాటు వడ్రంగి పొట్టు మధ్య ఉండేవాడండి. అలాంటి వాడిని చూసి ఏ రాచకార్యాలు చేశాడని దేవుడు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అంటే ఏదో ఉందన్నమాట అక్కడ, మన జీవితాలకి దగ్గరగా ఉండే సందర్భం ఏదో ఉందండి అక్కడ. దేవుడికి నచ్చాలి అంటే కనీసం ఆయన వసతులు లేని జీవితం గలిపాడు. మనం ఎప్పుడు ఏమనుకుంటాం తెలుసా? యేసు 3.5 సంవత్సరాలే చూస్తాం, కానీ యేసు 30 ఏళ్ల నిశ్శబ్ద జీవితకాలం ఉంది. అదే దేవుణ్ణి ఆకర్షించింది. 3.5 సంవత్సరాలు అది సెకండరీ, ఫస్ట్ దేవుడు సర్టిఫికేట్ ఇవ్వడానికి, దేవుని యొక్క అధికారిక ప్రకటన రావడానికి దేవుడిని ఆకర్షించిన కాలమానం ఏంటో తెలుసా?
ఈ 30 ఏళ్ళు ఏం జరిగింది? ఏదో జరిగిందండి. కాశ్మీర్ వచ్చారంటారు చరిత్ర తెలియని దరిద్రుడు. కాశ్మీర్ వచ్చాడా? ఇటు ఎడ్లు బండ్ ఒకే. ఎడ్లు బండ్ అంటే హిమాలయాలు ఎక్కువ వచ్చేసిందంటే మరీనండి. ఎవరెస్ట్ శిఖరం ఎడ్లు బండ్ ఎక్కువ వచ్చేసిందంటే ఇది రజనీకాంత్ గారు కూడా నమ్ముతారు. మరి పరిస్థితి అలా ఉంది. ఇటు ఎవరెస్ట్ ఎడ్లు బండి కనీసం గుర్రబండి అన్నా బాగుందండి. ఈ 30 ఏళ్ళలో ఏదో ఉంది, ఏదో ఉంది. దానిని మనం పట్టగలిగితే మన భక్తి జీవితం నిలబెట్టుకుంటామంటే ఏముంది, ఏముందో తెలుసా? పేదరికం ఉందండి. ఆయన చేస్తున్న పనుల్లో దేవుడు పులకించిపోయినవి ఏమీ లేవు. వ్యక్తిగత జీవితం ఒక విషయం చెప్పండి, ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడికి నచ్చాలి అంటే బహిరంగ సభల్లో ఇలా వాక్యాన్ని చెబితే దేవునికి నచ్చం. దేవునికి నచ్చాలంటే భారీ సభలు జరిగిస్తే నచ్చం. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈ సర్టిఫికెట్ ఎప్పుడు రావాలో తెలుసా? సిలువ వేయబడుతున్నప్పుడు రావాలి. రాలేదే. ఆయనకి నచ్చాలి అంటే బహిరంగ సేవ కాదండి, అది జరిగితేనే దేవుడు సర్టిఫికెట్ అనుకుంటే. యేసు గుర్తింపు అప్పుడు పొందలేదు. నిశ్శబ్ద జీవితంలో ఏదో ఉంది. ఏముంది? ఎబ్రీ పత్రిక. అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు. ఎంత మంచి మాట అండి అది. సైకాలజీ తెలిసిన బాగా అర్థమవుతుంది. మనం నమ్ముకున్న ప్రధాన యాజకుడైన యేసు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు అనుకోమని చెబుతున్నాడండి. అంటే మనకి ఏమేమి ఇష్టాలు ఉన్నాయో యేసుకు ఆ ఇష్టాలు వచ్చాయన్నమాట. నీకు వస్తున్న కోరికలు కూడా యేసుకి వచ్చాయి. నీకేమేమి కావాలనుకున్నావో, నీకేమేమి బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనతలన్నీ యేసుకొచ్చాయి. కానీ యేసు ఏం చేశాడో తెలుసా? యేసు బహిరంగంగా ఒక్కసారే సిలువేయబడ్డాడు. కానీ 30 ఏళ్లలో ఎన్నోసార్లు సిలువేసేసుకున్నాడండి తనకు తానే. అనేక విషయంలో తనను తానే దేవుని కొరకు చంపేసుకున్నాడు. ఒకరోజు వెళ్ళిపోతున్న శివరగడిలో అదే మాట అన్నాడు, నన్ను వెంబడించేవారు తన సిలువను తాను ఎత్తుకొని వాళ్ళని. ఎత్తుకొని వాళ్ళంటే చెక్క సిలువ వేసుకోమని కాదు. ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ సిలువనంటే నిన్ను నువ్వు చంపేసుకోవడం. దేవుని కొరకు నిన్ను నీవే ప్రతిదినం దేవుని కొరకు బలి చేసేసుకోవడం. యేసు అనేక సార్లు 30 ఏళ్ళలో సిలువ వేయబడ్డాడండి. బహిరంగంగా పాపాలు తీయడానికి చివరిలో జరిగింది. కానీ వ్యక్తిగతంగా దేవుని కొరకు అనేకమైన విషయాల్లో, అనేకమైన బలహీనతల్లో తనను తానే కాపాడేసుకున్నాడండి. అందుకేనండి దేవునికి బాగా నచ్చాడు. దేవునికి నచ్చాలి అంటే యేసుకున్న కొలమానమే నీకు నాకు ఉంది. యేసు ఏదో దేవుని కుమారుడు, ఆయన మాత్రమే దేవునికి నచ్చాడు అనుకోకండి. దేవునికి పక్షపాతం ఉండదండి. యేసునొకలా నిన్నొకలా అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్న చివర గడియల్లో శిష్యుల మధ్య అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నావో నాకు ఇచ్చిన వారిని అలానే ప్రేమిస్తున్నావు అన్నాడండి. కొలమానంలో తేడా లేదండి. కాదే, మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఏసుకున్న కొలమానం, ఏసుకున్న పరిస్థితులు, ఏసుకున్న శ్రమలు, ఆయనకు వచ్చిన ప్రతీది నీకు వస్తుందంటే నిన్ను నువ్వు చంపుకుంటే ఏసుక్రీస్తులా నువ్వు కూడా సమాజంలో ఆయన స్వరూపంతో ఎలుగుపోగలవు. నీ ముందు మంచి సవాళ్ళతో కూడిన జీవితం ఉంది. అదే అసువులు బాయడం. యేసు తన 30 ఏళ్ళలో అలసిపోయాడండి. ఈ శ్రమలలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి అయితే మరొక వ్యక్తి ఏంటో తెలుసా? రోమపత్రిక. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక
పదిహేనవ అధ్యాయం మూడవ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 15:3 క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు కానీ, అండర్లైన్ చేసుకున్న మాట, ఏ ఇంకుంటే ఆ ఇంకుతో చేసేయండి. యేసు తనను తాను సంతోషపరచుకొనలేదంట. తనను తాను సంతోషపరచుకోకపోతే మరి ఎవరిని సంతోషపరిచాడు? దేవుణ్ణండి. తనను తాను సంతోషపరచుకునలేదంటే పరమందున్న దేవుణ్ణి ఆనంద పెట్టాడు. ఎంతగా 30 ఏళ్ళు ఏ విషయాల్లో తనకొచ్చిన ప్రతి బలహీనమైన విషయాల్లో తనను తాను చంపేసుకున్నాడు. తనకిష్టమైన సంతోషాన్ని వద్దనుకున్నాడండి. ఆహారం తినాలనుకుంటే ఆహారం వలన దేవుడికి నేను నచ్చుతానని నచ్చనని 70 సార్లు ఆలోచిస్తాడంటే, ఆ విషయంలో నేను పాల్గొనాలంటే నేను దేవుడికి నచ్చుతానా నచ్చనని తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వెనక్కి ముందుకి 100 సార్లు ఆలోచిస్తాడండి. తనను తాను చంపేసుకున్నాడు, తనను తాను బలి చేసేసుకున్నాడు. తన చిత్తం అనడానికి ఆయన జీవితంలో డెఫినేషనే లేదండి. దేవుడి చిత్తం తప్ప నాకుంటూ ఒక చిత్తం లేదనుకున్నాడు. అశువులు బాసాడండి. దేవుణ్ణి ఆకర్షించిన వివే పులకించిపోయాడండి యేసుని చూసి. అప్పుడు అన్నాడు, 30 ఏళ్ళ జీవితంలో బాప్తిస్మానికి ముందే నీతిగా బ్రతికి వార్ధాన నదికి వచ్చి బాప్తిస్మించి యోహాను దగ్గర నిలబడేసరికి మరలా నీతిని జరిగించడానికి మాధురి జీవిస్తున్న చివరికి ఆ క్షణాలలో, ఆ ప్రారంభ క్షణాలలో చూసేసరికి దేవుడు తట్టుకోలేక చూసన్న మాట ఏంటో తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు. ఏం చేశాడనయ్యా అంటే ఇది చేశాడంటే, ఉండగలవా నీ బలహీనతల్లో దేవుని కొరకు నిక్కార్షగా, ఆ గడుసుందా నీకు, ఆ దమ్ముందా అని అడుగుతున్నాను. ఏదో చూస్తే దాని వెనకాల పోవాలనుకుంటావు, ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు వెనకాల పోవాలనుకుంటావు. అదా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎదుటి వాడిని బ్రతికించేలా ఉండాలి. దేవుని చేత సర్టిఫికెట్ పొందేలా ఉండాలండి. మన గురించి సర్టిఫికెట్ ఇస్తాడు దేవుడు? ఇస్తాడు చెప్పండి? లేదండి. దేవుని కొరకు అసూలు బాయాలి. ఒక విషయం అడగనా, ఈ విషయం మీకు అర్థమైతే దేవునికి నచ్చాలి అంటే బహిరంగంగా నిలబడి మాట్లాడితే నచ్చమన్నమాట. వ్యక్తిగత జీవితంలోనే దేవుని మనసును గెలవగలం. ఇంకొక విషయం చెప్పనా, దేవునికి నచ్చాలి అంటే ప్రపంచాన్ని పర్యటిస్తున్న బోధకునికి ఇంటి ఇల్లాలకి ఒకే కొలమానం. ఏ ఎల్లాలకైనా ప్రపంచాన్ని తిరుగుతున్న ఆ బోధకునికైనా ఒకే ఫలం. ఉదయం వచ్చినడుకు ఒక రేటు, సాయంత్రం వచ్చినడుకు ఒక రేటు ఇవ్వడు దేవుడు. ఒకే కొలమానం, ఒకే రేటు. అదే వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితం లేని ఏ బోధకులు, ఏ దేవుని కుమారుడు, ఏ క్రైస్తవుడు దేవుణ్ణి ఉన్నాను అనుకోవడం అసంభవం. అది జరగని పనండి. దేవునికి నచ్చం, దేవుడికి నచ్చాలి అంటే ప్రతి వ్యక్తిని తొంగి చూస్తాడు. నువ్వు లేచుట, నిలుచుంటట, నువ్వు చూచుట, నువ్వు ఆలోచించుట, అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, నలుగురిలో ఉన్నప్పుడు అందరూ డిగ్నిఫైడ్గా ఉంటాడు, గదిలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచనలు నీకు వస్తున్నాయి, ఆ వచ్చిన ఆలోచనలు దేవుని కొరకు చంపుకోగలవా? నీకు కావాలనుకున్నావు నీ దగ్గరికి ఎదురొచ్చి నీ ముందు నిలబడినప్పుడు ఇవి నాకు వద్దు అని దేవుని కొరకు నిలబడగలవా? యేసు నిలబడ్డాడండి. అందుకే దేవుని కొరకు అశువులు బాసాడు. అమరవీరులకే అమరవీరుడైపోయాడు. ఎంత సంతోషం అండి. మనం సాధించిన విజయాలు మనం దేవుణ్ణిలో ఉన్నామనుకోకండి. ఇప్పుడు పౌలు అనుభూతి అన్న మాట ఏంటో తెలుసా? వెనుకున్నవు మరిచి ముందున్న వాటికి. వెనకున్నవి దేవుని దగ్గర రిజల్ట్ దేవు. ముందు చేయాల్సిన పనిలో, నా ప్రవక్తనలో, నా భక్తిలో అనేక మందిని నేను ఆకర్షించాను. అలానే ఆకర్షించాడు తిమోతిని, అలానే ఆకర్షించాడు తీతుని, అలాగే నడిపించాడు తను వెనకున్న అనేక మంది సైన్యాన్ని. అలాగే దేవుని కొరకు నిలబెట్టారండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంఘానికి వ్యక్తిగత జీవితం బాగోదు, చెప్పేవానికి బాగోదండి. సిగ్గు సిగ్గండి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి. సిగ్గు క్రైస్తవుడు అంటేనే సమాజానికి డెఫినేషన్ అవ్వాలి. క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి క్రైస్తవుడు అంటే. రాత్రి ఒక సోదరుడు ఎవడు ఈజీ లేసాడు ఇక్కడ. ఏ క్రైస్తవుడు వా, సినిమా కల్చర్ ఇంకా బాగోలేదా చెప్పండి?
ఏంటి ఈది లాంటి తిరిగేవాడికి మనకి ఇంక తేడా ఏంటి, తేడా ఏంటి అని అడుగుతున్నాను. క్రైస్తవుడు అంటే ఒకవేళ నీకు ఈజీలేసి గొంతెత్తి తరవాలనిపిస్తే దేవుని దండయాత్రలో ఈదులో నిలబడి దేవుని కొడుకు ఏసే రక్షకుడు అన్నారు. అరవగలవా? ఈజీలు లేస్తున్నా, ఇలా ఈజీలు లేసినండి ముందున్న వాళ్ళని అందరిని పాడు చేశారు. మీరు అది చేయకండి, మరలా ఇలా పనికి మాలిన పొగడుతుల పొగడే పాడు చేసి పడేస్తారు. మరలా అదే తంతు అదే నిర్మాణం జరుగుతుంది అనుకోండి, నాశనం అయిపోతామండి. దిక్చూసి ఉన్నవారిని నాశనం చేయకండి, నిలబెట్టండి. వ్యక్తిగతంగా మనం బాగుండాలి. క్రైస్తవుడు అంటేనే అనేక మందికి చూసేసరికి మారిపోవాలనిపించాలండి. అదండి బ్రతుకులంటే అనండి. అలా ఉండాలి. అలా లేని నాడు మనం ఉండలేమండి. అదే రోమపత్రిక మరలా చదవండి. అదే రోమపత్రిక, క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకునలేదు కానీ నా మీద పడెను, ఆయన రాయబడినట్లు ఆయనకి సంభవించను. క్రీస్తు తనను తాను సంతోషపరచుకునలేదు. ఎందుకు సంతోషపరచుకునలేదో తెలుసా? ఆయన చేయని తప్పులు కూడా ఆయన మీద పడెను. ఎవడైనా ఒక మాట అంటే గిజగిజలాడేస్తామండి మనం. ఎవడైనా గద్దించాడు అనుకోండి పట్టుకోలేవాడిని పట్టుకుని చంపి తినేస్తామండి. ఏసేటండి, తన కాని మాటలు అనేకమైనవి ఆయన మీద పడుతాయి. తను చేయిన తప్పుకి ఆయన శిరసు వంచాడండి, రక్తాన్ని కాచాడు మహనీయుడు. ఆయనని నమ్ముకున్నావని చెప్పుకునేవాడువేనా నువ్వు? నేను అడుగుతున్నాను, ఆయన నమ్ముకున్నానని చెప్పుకునేవాడా? ఎవడో సోదరుడు ఒక మాట అనేసరికి చచ్చిపోతావు. ఆయనేంటి కాని నిందలకు కూడా బాధను అనుభవించాడండి. ఇవి ఈ విషయంతోనే యేసు జీవితంలో దేవుని సాక్ష్యాన్ని పొందగలిగాడు. మరొక విషయం ఏమిటో చెప్పనా? ఆ 30 ఏళ్ళలో ఆయన ఉన్న 2 స్థలాలు ఉన్నాయి. ఆయన 30 ఏళ్ళలో ఆయన ఉన్న దేవుడు ఆకర్షించిన 2 ప్రాముఖమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేములో ఉన్న దేవాలయం అనుకుంటే నీకు అస్సలు బైబిల్ తెలియదు. యెరూషలేములో ఉన్న దేవాలయంలో యేసు 30 ఏళ్ళలో తిరిగి దేవుణ్ణి ఆకర్షించాడు అనుకుంటే పొరపాటు అండి. ఆయన 30 ఏళ్ళలో ఉన్నది ఎక్కడో తెలుసా? 1 ఇంటిలో, 2 తను పనిచేసే స్థలంలో. ఇటు 30 ఏళ్ళలో దేవుని చేత సర్టిఫికెట్ పొందడానికి ఆయన దేవుని యొక్క మనసును ఆకర్షించిన స్థలాలు ఇవా. అవేనయ్యా. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఒక్కడు ఆ ఇంటిలో ఉన్న స్థలంలో ఉండేవాడు. ఉంటే ఇంటిలో ఉంటాడు, లేదంటే వడ్రంగి కొట్టులో ఉంటాడు. మనం ఎక్కడ ఉంటాం? మనం అక్కడ ఉంటాం. ఉంటే ఇంటిలో ఉంటాం, లేదా మనం చేస్తున్న పనిలో ఉంటాం. దేవుడు ఈ 2 చూస్తాడండి. దేవుడు ఈ 2 విషయాల్లోనే చూస్తాడు. ఇంటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, నువ్వు చేస్తున్న పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు. పోనీలా, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా బాగుంటాడు, ఆయన జీవితం అంతా భక్తి వాతావరణంతో ఆయన కుటుంబం అంతా నిలబడుందనుకుంటే పొరపాటు అండి. పేదరికంతో మగ్గిపోతుంది యేసు కుటుంబం. సమాజం అంతా ప్రవచనాలు పరంపర చూసి ఏమనుకుందో తెలుసా? యేసు పాలకుడిగా వస్తారనుకున్నారు. కానీ యేసు ఎలా వచ్చాడో తెలుసా? దాసునిగా వచ్చాడు. వచ్చినవాడు సరాసరి ఏ కుటుంబాన్ని ఎన్నుకుని పుట్టాడు? తృణీకరింపబడిన నజరేతుని ఎన్నుకున్నాడు, పేద కుటుంబాన్ని. మరే గర్భం తల్లి అయిన మరియ, ఆమె గర్భాన్ని పుట్టాడండి. ఆ గర్భాన్ని పుట్టిన తర్వాత ఆ కుటుంబానికి కనీసం ఉండడానికి సరైన ఇల్లే లేదు. విషయం చెప్పనా? యేసు పుట్టిన తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలు పిల్లల్ని ప్రతిష్ఠించడానికి బలులు అర్పించాలి. తెలుసా బైబిల్? బలులు అర్పించాలి. అలా బలులు అర్పించడానికి కనీసం జంతువులు ఉండాలి. కనీసం యేసు తరపున దేవునికి బలి ఇవ్వడానికి ఆయన పక్షాన ఆ కుటుంబానికి జంతువులే లేవండి. 2 తెల్ల గొవ్వల్ని ఇచ్చారు. అంటే జంతువును కొనడానికి కనీసం డబ్బులు కూడా లేవండి. అలాంటి కుటుంబంలో మన మహనీయుడు పుట్టాడండి. అక్కడ దేవుణ్ణి ఆకర్షించిన 30 సంవత్సరాలు అక్కడే, ఆ ఇంటిలో ఉన్న తర్వాత పోనీలే బాగుందిలే, దేవుని కొరకు ఒకవేళ పేదరికమైనా కానీ దేవుని కొరకు బ్రతికే 2 తల్లిదండ్రులు ఉన్నారనుకుంటే ఆ 2 తల్లిదండ్రులకి ఆ 30 ఏళ్ళలో అనేక మంది సోదరులు కూడా వేసుకున్నారండి.
నలుగురు సోదరులు యేసు తర్వాత మరియకు పుట్టారు. ఆ మరియకు పుట్టినప్పుడు ఆ సోదరులు అంటున్న మాట ఒకటే రెండు కదండి, చూటుపోటు మాటలతో ఆయన పొడిచేశారండి. ఆయన సేవ చేయాలన్న ఆలోచన కన్నా ఆయన భక్తిగా ఉంటున్నప్పుడు ఆయన చూసి అనేక మాటలు వల్లించేవారు. అలా బాధ కలిగినప్పుడు ఆ ఇంటిలో ఆయన ఉన్నప్పుడు కనీసం ఈ బాధ నన్ను పెడుతున్నాడు, కనీసం రెస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమందాం అనుకోవడానికి కనీసం ఆయన ఇంటిలో ఒక గది కూడా ఆయనకి లేదండి. ఈరోజు బోధకులకి గదిలేస్తే కానీ బోధ చేయడానికి రాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఉన్నాడు, కలర్ బాంబేట్ వేయలేదని సభలకు రాడట. అన్నవరం ఆయన నీకు కలర్ పాంప్లెట్ వేయలేదని సభలకు రావా? నువ్వా సేవకుడివి, యేసును చూడవయ్యా. అన్నదమ్ములు బాధ పెడుతున్నప్పుడు, అన్నదమ్ములు కన్నీళ్ళు పెట్టిస్తున్నప్పుడు కనీసం ఆయన మనశ్శాంతి కోసం కొంతసేపు పడుకుందాం అనడానికి కనీసం ఆ గూటులో ప్రత్యేకమైన గది లేదండి. ఎంత అన్యాయం అండి, ఇంత అన్యాయం, ఇన్ని శ్రమలు, ఇన్ని దేశ ఈ లోకంలో ఆయనకి జరుగుతున్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా 30 ఏళ్ళు అవేనండి దేవునికి బాగా నచ్చాయి. ఆయన వడ్రంగి 2వ స్థానంలో ఉన్నది ఎక్కడో తెలుసా? వడ్రంగి పని చేస్తున్నా, వడ్రంగి కొట్టులో. ఆ కొట్టులో ఉన్నప్పుడు కనీసం వ్యాపారస్తులు వచ్చుంటారంటారా, వచ్చుండకుండా ఉంటారంటారా? వచ్చుంటారండి. చేస్తున్న వస్తువులు అమ్మడానికి వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఏసేపు బయటకు వెళ్ళినప్పుడు కనీసం కొట్టు చూసుకోవయ్యా అన్నప్పుడు, ఎవరికైనా వస్తువు అమ్మాల్సి వచ్చినప్పుడు ఈ వస్తువు డబల్ రేటుకి ఎప్పుడైనా అమ్ముంటాడంటారా? అమ్మడండి, అమ్మడు. ఒకవేళ నాన్నకి లేనిపోని సజెషన్ ఇచ్చి, డాడీ లోకం అప్డేట్గా ఉంది, మన షాపు పక్కోడు షాపుని మించేసి ఉండాలి, బోర్డు స్టైల్ ఎలా ఉండాలని ఏమో సజెషన్లు ఇచ్చాడా? లేదండి, లేదు లేదు. వ్యాపారంలో నమ్మకంగా ఉన్నాడు, పనిలో నమ్మకంగా ఉన్నాడు, ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎన్నో మానసికమైన ఆందోళనలు ఆయన చుట్టుముట్టుతున్నప్పుడు ఎప్పుడూ తొలగిపోలేదండి మహనీయుడు. ఇవేనండి దేవుణ్ణి ఆకర్షించేసే, తట్టుకోలేకపోయాడండి దేవుడు. పులకించిపోయాడు యేసును చూసి, వచ్చాడు. వచ్చిన తర్వాత చూసి అంటున్న మాట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు అంటున్నాడంటే ఇంక మరొకడు లేడు. కానీ ఏమంటారో తెలుసా? దేవునికి నచ్చిన వారు అనేక మంది ఉన్నారడు. యేసు చెబుతున్న మాట, గ్రంథంలో ఉన్న మాట, ఈయన తప్ప వేరొకడు లేడు. ఒక ప్రతిబింబాన్ని వేసి, అనేక రేఖలు వేసి, ఒక్కొక్క రేఖ దగ్గర దేవుడికి నచ్చిన వాడిని ఒక్కొక్క దేవుడిని పెడుతుంటారండి. చూసారు ఎప్పుడైనా? ఆత్మలింగం అంటది, ఆత్మలింగం. ఎవరయ్యా చెబుతా? ఈ రేఖలోనే వేసి ఉంటాడు, ఆ రేఖలో ఇంకొక దేవుడు ఉంటాడు, ఆ రేఖలో ఇంకొక దేవుడు ఉంటాడు. ఏంటంటే దేవుడికి నచ్చిన అనేకమైన ప్రముఖుల్లో ఒకడు వేసంట. లేదు బైబిల్లో, అలా బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలిసా? ఈయనే నా ప్రియకుమారుడు, మరొకడు లేడు, ఇంకెవడు నన్ను ఆకర్షించలేదు. ఈయన మాత్రమే నా జీవితంలో, నేను నా యేసు జీవితంలో నన్ను ఆకర్షించగలిగాడు. దేవునికి బాగా నచ్చాడండి. ఎంతగా నచ్చుండకపోతే అంత సమాధానం చెప్తాడు. ఆ సందర్భాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్రకటన బహిరంగంతో పాటు, జనంతో పాటు దుష్టుడు కూడా విన్నాడు. వాడే అపవాది, తంత్రగొట్టి. ఈయనే నా ప్రియకుమారుడు అనేసరికి, అదే అధ్యాయం 4వ అధ్యాయంకి వచ్చేసరికి వాడంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెను తిను. అదేంటి మరలా? అప్పుడే సర్టిఫికెట్ వచ్చింది, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడంటే అప్పటికే దేవుడు ఏమన్నాడు? ఈయనే నా ప్రియకుమారుడు. ఆ మాట యేసు నమ్మాడో నమ్మలేదన్న విషయాన్ని ధృవపరచుకోవడానికి బదులు వీడు అక్కడి నుంచి తొలగించడానికి వీడు చేస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే, అప్పుడే కదండి విన్నాడు. మనమైతే ఏం చేద్దామో తెలుసా? సంచల మనసుకులమే. దేవుడు అంత సర్టిఫికెట్ ఇచ్చాడు, నిజమో కాదు ఒక్కసారి రాతిని రొట్టెగా మార్చేద్దామను. కానీ యేసు అలా చేయలేదండి. కనీసం తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన ఆకలి కొరకు అద్భుత కార్యాన్ని తన జీవితంలో ఎప్పుడు తన కొరకు చేసుకోలేదండి. ఎంత గొప్పవాడండి ఆయన, మహనీయుడు. అదేనండి దేవుణ్ణి బాగా ఆకర్షించింది. దేవుణ్ణి చూసినప్పుడు, ఆ పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుని కొరకు బ్రతికేయాలనిపిస్తుంటుంది. అమరవీరుడుగా ఆయన ఎవగలిగాడంటే అనేక మందికి మాదిరి అయిపోయాడు. విషయం చెప్పన, ఆ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు 3 రోజులుగా భక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. భక్తులందరికీ మార్గదర్శి ఎవరో తెలుసా? యేసు.
ఆయనే లేకపోతే ఆ కాలంలో ఉన్నవారికి ఎలా బ్రతకాలో తెలియదండి. కానీ అవగాహన లేనివాడు ఏమంటాడో తెలుసా, యేసు కనుకున్నవారు యేసు ఎలా ఉంటాడో తెలియదంటారు. ఒక విషయం చెప్పనా, ఆయన బాహ్యంగా తెలియకపోవచ్చు కానీ ఆత్మీయంగా భక్తులందరికీ తెలుసు. ఇది నేనంటున్న మాట కాదు, ఎబ్రీ పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుడు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఎబ్రీ గ్రంథకర్త చాలా తెలివిగా యేసుని పరిచయం చేస్తున్నాడండి. అనేక మంది విశ్వాసుల వీరుల యొక్క జాబితాను పరిచయం చేస్తూ, ఇంత సాక్షి సమూహం మన మధ్య ఉన్నప్పుడు నేను దేవుని కొరకు ఎందుకు బ్రతకలేను, వారే బ్రతికారంటే నేను కూడా బ్రతకగలననుకుని పౌలు వారిని చూస్తూనే మరొక లోతైన విషయం అన్నాడు. అయినను మనమందరం చూడవలసినది విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు. ఎందుకు విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడమంటున్నాడు? వారు బ్రతికిన బ్రతుకులే యేసులోనూ ఉన్నాయి, యేసు సుగుణాలే వారిలోనూ ఉన్నాయి. వారికి ఈయనకున్న తేడా ఏంటి? దేవుని కుమారుడనా? కాదు. వారి యొక్క సుగుణాలు 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నాం కదా, ఎలీషాలో యేసు సుగుణాలు చూస్తాం, దానియేలులో యేసు సుగుణాలు చూస్తాం, సంసోనులో యేసు సుగుణాలు ఉండాలని దేవుడు ఎదురు చూశాడు. కానీ యేసుకి వారికి ఉన్న తేడా ఏంటి? పౌలు నొక్కు చెబుతున్నాడండి అదే మాటలో. జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏమానందం ఉందా ఆయన ఎదుట? ఏమానందం పందెముందట, భక్తి జీవితం అంట ఏటట, పందెపు రంగం. పందెపు రంగంలో పరుగులు తీస్తున్నప్పుడు ఏముంటుంది? భూజిత దిగుడు మా ఎనర్జీ అనదు అక్కడ ఉండదు. ఏముంటుంది అక్కడ? ఎనర్జీ ఎంత పోద్దండి, ఆశువులు బాయాలి. ఎనర్జీ ఎంత పోద్దంటే దేవుని కొరకు బ్రతకడంలో ఆశువులు బాయాలి. యేసు పరుగులు తీస్తూనే పరుగులు తీస్తున్న వారిని కూడా మాదిరిగా నిలబెట్టడానికి తన బ్రతుకుని జీవిస్తున్నాడు లేఖనాలలో. ఎప్పటికీ యేసు కష్టపడుతున్నాడంటే నమ్మగలరా మీరు? ఎప్పటికీ ఎప్పటికీ ఆయన సిలువ వేస్తున్నారంటే నమ్మగలరా మీరు? నమ్మాలండి. చూపిస్తాను ఇప్పుడు. యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు తన సిలువను అవమానమును నిర్లక్ష్యపెట్టాడట. ఇటు తన ఎదుట ఆనందం ఉందట, ఆ పక్కన సిలువను చూసాడట. సిలువను చూసి ఆనందాన్ని చూసేసరికి, ఆనందాన్ని చూసేసరికి సిలువ ఏ పాటిది అనుకుంటున్నాడట. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి చెప్పండి? ఆప్షన్స్ ఏమన్నా? 1 పరలోకం, 2 దేవుని కుడిపార్శ్వం. 2 ఏది? 2 అన్నవారు చేయొద్దండి. పరలోకం అన్నవారు చేయొద్దండి. ఎద్దండి, పనిచేస్తున్నాయా? ఎద్దండి. ఒక విషయం చెప్పనా, 2 కాదండి. ఆ 2 యేసు లక్ష్యం పెట్టలేదు. ఆ 2 యేసు ముందు ఉన్న ఆనందం కాదండి. ఆ మాట ఆనందం ఏటో నీకు తెలిస్తే, నీకు మనసుంటే ఇంటికెళ్ళి మోకరించి ఏడ్చేస్తావు. ఆయన ముందున్న ఆనందం ఏంటో తెలుసా? నేను ఎన్నోసార్లు ఈ మాట చదువుతున్నప్పుడు బాధ్యత పెరిగిపోద్దండి. 30 జీవితంలో అసూలు బాస్తున్న ఆయన ఆ 3.5 సంవత్సరాల్లో సిలువు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, భయంకరమైన సిలువ ఆయన ఘోరంగా కనబడుతున్నప్పుడు, ఉరే దినదినం దగ్గర అవుతున్నప్పుడు, రక్తంతో ఆయన ఇలవేలలాడిపోతున్నప్పుడు ఆయన చూస్తున్నది ఏంటో తెలుసా? సిలువు మీద కూడా ఉండి ఆయన చూస్తున్నది, ఆయన ముందు ఒక ఆనందం ఉందట. ఏంటండి ఆనందం? లూకసువార్త 15వ అధ్యాయం
లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటేను కలుగు సంతోషము కంటేను మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగును. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న ఆనందం సంతోషం ఏంటి చెప్పండి? ఒక మనిషి మారడం అండి. దేవుడు పరలోకంలో దూతల ఎదుట ఆనందంగా ఉంటున్నాడంటే, దేవుడు ఆనందంగా ఉంటే ఎవరు ఆనందంగా ఉంటారు? యేసు ఆనందంగా ఉంటాడు. యేసు ముందున్న ఆనందం ఏంటో తెలుసా? అనేక మంది మారితే నా తండ్రి పరలోకంలో ఆనందంగా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉండాలంటే నేను చావాలి. తన ఎదుటున్న ఆనందం ఏంటో తెలుసా? మనిషి మార్పు కొరకు సిలువ బలియాగం అండి. ఎంత విచిత్రం అండి, మనిషి మార్పు కొరకు సిలువ బలియాగం కొరకు ఏమైపోయాడు తెలుసా? ఒక మనిషిని మార్చడానికి ఆనందం అనుకుని అశువులు బాచి చనిపోయాడు. ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రోజు ఆనందంగా ఆ మార్పు కార్యక్రమాన్ని ఆయన చూడకపోతే ఈరోజు గాలి పీల్చడానికి ఒక్కడు కూడా ఇక్కడ బ్రతుకున్నాడండి. ఆయన పెట్టిన భిక్ష ఇదంతా. యశ్యాగ్రంథం ముగించుకుందాం. యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం పదకొండవ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూసి, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. తన ఎదుటున్న ఆనందం జ్ఞానంతో కూడిన ఆలోచన ఏంటో తెలుసా? అనేకుల్ని నిర్దోషులుగా మార్చడం అండి. తనకు దెబ్బలు పడుతున్నప్పుడు, కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు, ఉమ్ములు వస్తున్నప్పుడు, ఆయన గుద్దుతున్నప్పుడు, పిడిగుద్దుల చేత ఆయన ఎరుసలేము రోడ్ల మీద ఈడ్చేస్తున్నప్పుడు ఆయన ఎదుటున్న ఆనందం ఏంటో తెలుసా? నువ్వు నేను మారాలని. అంటే గుండె బరువు ఎక్కుతుందా? అవునండి. మనల్ని మార్చడానికి ఆయన చనిపోయాడండి. మనల్ని మార్చడానికి ఒక నిండు యవ్వనుడు యేసు కోరికలన్నీ చంపేసుకున్నాడండి. ఇంటిని వదిలేశాడు. అమ్మను కాదన్నాడు, నాన్న లేడన్నాడు, తమ్ముళ్ళు కాదన్నారు. అన్నీ వద్దని వదిలేసుకుని నాదన్న పట్టణం ఉన్నప్పుడు అది నాది కాదని, పరలోకమే నాదని దేవుని కొరకు నిలబడడానికి, మనలందరినీ నిలబెట్టి అమరులుగా చేయడానికి ఆయన చనిపోయాడండి. మనల్ని కాపాడడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా నిలబెట్టడానికి ఆయన పేదవాడిగా పుట్టాడండి. మనల్ని దేవుని కుమారులుగా పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన దాసుడైపోయాడండి. ఎంత అన్యాయం అండి యేసుకి జరిగింది. ఆయన అన్యాయం జరుగుతుంది అనుకోలేదు. ఆయన నిన్ను నన్ను చూసి అదే ఆనందం అనుకున్నాడు. మనల్ని చూసి పులకించిపోయాడండి. మనల్ని ఎలా అయినా మార్చడానికి చావనైనా చస్తానే కానీ ఈ పాత్ర నా యొద్దు నుండి తొలగించండి అనుకున్నాడు. ఇంకొక విషయం చెప్పిన, ఎప్పటికీ యేసుని చంపుతున్నారు, హింసిస్తున్నారంటే, ఎప్పటికీ పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన కూర్చుని యేసు పరలోకంలో ఆనందంగా ఉన్నాడు అనుకుంటే నీకు మనసు లేదు. చెప్పన, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును. అండ్ అప్పటికి యేసు ఎక్కడున్నాడండి? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్న ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? సౌలు, నన్ను హింసిస్తున్నావయ్యా. అంటే పరలోకంలో ఉన్న ఆయనకి హింస జరుగుతుందా? జరుగుతుందండి. ఎలా జరుగుతుంది? క్రైస్తవుని చంపుతున్నప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన నుండి ఏమంటున్నాడో తెలుసా? నన్ను హింసిస్తున్నారు. ఎందుకో తెలుసా? సంఘం ఆయనకు దేహం. ఆయన అవయవాల్ని నరికేస్తున్నప్పుడు, ఆయన అవయవాల్ని ఈడ్చేస్తున్నప్పుడు ఎప్పటికీ సమాజంలో ఆయన హింసిస్తున్నారు.
ఆయన చంపేస్తున్నారు, సిలువేసేస్తున్నారు. రాత్రి అన్ని వీడియో చూపించాడు, క్రైస్తవుల్ని ఎలా ఊచకోదకోస్తున్నారో చూడండి. ఎవరినండి కోసేది? యేసు దేహాన్ని, సంఘమైన దేహాన్ని చంపేస్తున్నారండి. యేసు అన్న మాట పౌలు దగ్గర అప్పటికి జరుగుతున్న సన్నివేశం ఏంటో తెలుసా? క్రైస్తవులందరినీ చంపేస్తున్నారు, చంపేస్తున్నారు. చంపేస్తున్నప్పుడు యేసు ఆనందంగా పరలోకంలో లేడండి, ఇంకా ఆవేదనతోనే ఉన్నాడు. అమరుడు అయిపోయావు కాదయ్యా అనుకుంటే, లేదండి ఇంకా నేను అసఫులు బాస్తున్నాను అంటున్నాడండి. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. నిన్ను నన్ను నిలబెట్టడానికి కనీసం పరలోకంలో ఎప్పటికీ ఆయనకి ఆనందం లేదండి. ఎంత ప్రేమ అండి యేసుకి, దేవునికి. ఈ ప్రేమను చూసి నువ్వు మారాలనుకోవడం లేదా? రాతి హృదయం అనేది రా దేవుని కొరకు. నిలబడు, ఆయన త్యాగాన్ని చూడు. నీకు మనసు అనేది ఉంటే, ఆయన త్యాగం నీకు అర్థమైతే, రేపటి నుండి ఈ దుష్ట కార్యాలకు, దుర్నీతి సాధనాలకు దూరంగా ఉండు. నువ్వు అమరుడు అవడానికి ఆయన చనిపోయే బ్రతికి అమరులకే అమరవీరుడయ్యాడు. ప్రపంచానికి సాక్ష్యాన్ని వదిలి ఖాళీ సమాధిని ఇంకా యెరూషలేములో జీవిస్తున్నాడు. అదేనండి సాక్ష్యం. నువ్వు అమరుడు అవుతావు, నేను ఎలా అయితే అయ్యానో నువ్వు అలానే అవుతావు. నేను ప్రథమ ఫలం దేవునికి, నా తర్వాత నేను వచ్చిన తర్వాత నా కొరకు బ్రతికిన వారందరినీ దేవుని కొరకు నిలబెడతాను. ఇదేనండి సువార్తలో ఉన్న రహస్యం. అమరవీరుల చరిత్ర ఏదో అనుకోకండి, మరలా అమరులుగా చేయడానికి, ఆ రోజు ఆదామావలో పోగొట్టుకున్న అమరత్వాన్ని ఇవ్వడానికి ఈరోజు యేసు వచ్చాడు. ఆ రోజు దక్కని జీవవృక్ష ఫలాల్ని మరలా ఇవ్వడానికి ఆయనే జీవమై మన కొరకు ఆహుతైపోయాడండి. జాగ్రత్త, ఆయన త్యాగాన్ని అర్థం చేస్తున్నావు? ఆయన కొరకు అసువులు బాయకుండా ఆశలతో లోకంలో తిరుగుతున్నావు? నిన్ను నువ్వే పరీక్షించుకో. రేపటికన్నా నీలో మార్పు రాకపోతే నీ ముందు మాత్రం ఆహుతైపోవడానికి పరలోకం కాదు, నరకం ఉందని మాత్రం మర్చిపోకు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందని మా తండ్రి, మీ కుమారుని యొక్క జీవితాన్ని మేము చూసినప్పుడు, తన 30 ఏళ్ళ జీవితంలో మిమ్మల్ని ఎలా ఆనందపెట్టాడో ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, ఆయన నిజమైన మాకు మార్గదర్శి, మాదిరని మాకు అన్నవుతుందండి. మానవుల్లో మానవుడిగా ఎందుకు మీ కుమారుని పంపించారో మేము చదువుతున్నప్పుడు, మాకు ప్రధాన యాజకుడు తగినవాడని మేము తెలుసుకోగలుగుతున్నాం తండ్రి. ఈయనను నిర్లక్ష్య పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీ లేఖనాల లోతులకు మేము వెళ్ళలేనందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. రేపటి నుండి అయినా మా మనోనేత్రాలను వెలిగించి మీ వెలుగు రేఖలతో, మీ వెలుగుతో మా జీవితాన్ని నింపండి. తర్వాత మాట్లాడుతున్న సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. విలువైన సంగతులు అందించి అనేక మందిలో మార్పును తీసుకొచ్చి అనేకమైన సంగతులు చెప్పడానికి మా సోదరుడికి అనుగ్రహించండి తండ్రి. ఈ సభలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సభల వెనుకున్న ఈ ప్రతి వ్యక్తిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ కొరకు పరుగులు తీస్తున్న వారిని, వారి జీవితంలో అడ్డుకున్న ప్రతి దాన్ని తొలగించి మీ కొరకు పరుగులు తీయడానికి వారిని నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయాల్లో భద్రం చేసుకునే ఆత్మను, ఆలోచనను వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవునికి ఇష్టులుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో, దేవునికి ఇష్టులుగా ఉండకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో అన్నటువంటి చక్కటి విషయాలను బైబిల్లో నుండి విపులీకరంగా చెప్పినటువంటి సోదరులు పి జేమ్స్ గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం అండి. ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుంది. త్వర త్వరగా కానుకలు సేకరించినట్లయితే ముఖ్య వాక్యోపదేశంలోనికి మనం వెళ్ళిపోదాం. కానుకల సమయంలో పాట పాడవలసిందిగా మామిడి నుంచి వచ్చినటువంటి శివ మానవ దేహాలకు అన్న వీడియోస్ క్లిప్పింగ్ సాంగ్ చూస్తుండగా కానుకల సేకరణ జరుగుతుందండి. త్వరగా రెడీ చేయాలి తమ్ముడు, త్వరగా పట్టాలండి కానుకలు, చాలా సమయం అయిపోయింది. హలో హలో. ముగింపు రోజున, చివరి రోజున అమూల్యమైన, అతి ప్రాముఖ్యమైన, మన జీవితాలకు అవసరమైనటువంటి అద్భుతమైన మాటలను వినబోతున్నాం గనక సమయాన్ని వృధా చేయకుండా మనం ఎలర్ట్గా ఉందాం.
క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం.